అండ్ సముద్రకని గారు, సో డైరెక్టర్ శిబి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ రోల్ చెప్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చూడగానే శిబి చక్రవర్తి వచ్చాడు, శిబి చక్రవర్తి వచ్చాడు అని ఆఫీస్లో చెప్పేశాను. ముందుండోడు వచ్చిన చేయలో ల్యాప్టాప్తో అబ్బాయి వచ్చాడు. సరే వచ్చి కూర్చుని నెరెక్ట్ చేశాడు. నెరెక్ట్ చేసి స్టార్ట్ చేయగానే ఓ స్టార్ట్ చేసి ఓ 5-10 మినిట్స్లోనే అడ్మైర్ చేసేసాడు. తర్వాత ఎలాగైనా మన లైఫ్లో జరిగిన ఒక్కొక్క విషయాలు రాగానే రాగానే అక్కడక్కడే స్టాప్ చేసేసాం. నా మైండ్ స్టాప్ అయిపోతుంది, డైరెక్టర్ గారు స్టోరీ చెప్పుకి వెళ్ళిపోతాం. నా సడన్గా వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా, నా ఇక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, నా 25 మినిట్స్ తర్వాత వచ్చేసాను, సో తిరిగి రండి ఇక్కడ ఉండి స్టార్ట్ చేయండి. అలా చాలా సీన్స్ ఉందండి. దీనిలో ఒక సీన్ ఉండి సన్ వచ్చి డైరెక్టర్ రావాలని మన కోరికలు చెప్పిన తర్వాత ఓ పిచ్చివాడిని తీసుకొచ్చాను. పిచ్చివాడిని తీసుకొచ్చి వీడు 10 ఇయర్స్ ముందుకు సినిమాకి వెళ్ళినవాడు డైరెక్టర్ రావాలని, వాడు సడన్గా పిచ్చివాడు అయిపోయి రోడ్డు మీద నిలుచుకున్నాడు అలా అని చెప్పే సీన్ డైరెక్టర్ గారు చెప్పగానే లిటరలీ స్టార్ట్ క్రై. నా రూమ్మేట్ వాడు అలా అయిపోయాడు. చెప్పేది 2000లో వాడికి సడన్గా ఏమంటే నువ్వు వచ్చేసావురా, నువ్వు డైరెక్టర్ అయిపోతావు, నా నీతోనే ఉంటున్నాను అని చెప్పి నాతోనే ట్రావెల్ చేసిన వాడు. వాడు సడన్గా వాడు ఏమైందనేది టీ షాప్లో నుంచి టీ తాగినాగానే టీ గ్లాస్ డమ్ను వేసేసి రోడ్డు మీద వెళ్ళి బస్సు వస్తుంది, గవర్నమెంట్ బస్సు, వాడు షార్ట్ పడ్డాడు. బస్సు వచ్చి స్టాప్ చేశారు మా మీద తీసుకెళ్ళాం. తర్వాత వాడిని ఊరికి పంపడానికి ట్రై చేసి అప్పుడు ఎవరి దగ్గర డబ్బు లేదు, 200 రూపీస్ అక్కడక్కడ రెడీ చేసి వాడిని ఊరికి పంపించేసాము. వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేసుకున్నాడు, అప్పుడు వాడిని వెతికి పట్టడానికి మనకు టైం లేదు, ఏది లేదు, డబ్బు లేదు, కమ్యూనికేషన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళ నాన్నగారు పేరు మాత్రం తెలుసు నాకు. ఆఫ్టర్ నాకు గెలిచిన తర్వాత ఓ ఆ తేనీకి వెళ్ళంగానే నాకు చెప్పాను, తేనీ ఈ ఊరిలో ఉండి ఆ ఊరి గ్యాప్లో ఎన్నో విలేజ్లు ఉండి ఏదో విలేజ్ వాడి ఊరి, వాడి నేమ్ ఇది, వాళ్ళ నాన్నగారి నేమ్ ఇది, సర్చ్ చేయండి, ఈ ఇయర్స్ వాడిని ఇక్కడ పంపించాము 2001లో అలా అని చెప్పగానే మన మేనేజర్ అక్కడున్న మేనేజర్ వాళ్ళు వాడిని క్యాచ్ చేసి ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నారండి, వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయి ఇన్ని ఇయర్స్ అయింది, వాడు చచ్చిపోయాడన్న విషయం నాకు తెలుసు, మెసేజ్ మాత్రం వస్తుంది. ఎవరు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, నా చూడాలి వాళ్ళని అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూస్తే ఒక పెద్ద ఎమోషన్ బ్యాక్డ్రాప్ ఒకటి జరుగుతుంది. నాకు వాడు గుర్తొచ్చాడు, డైరెక్టర్ గారు వచ్చి వీడు అయిపోయాడని చెప్పి అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నగారు చెప్పారు, నా కొడుకు ఏదో గొప్ప విషయం ట్రై చేసి ఇలా అయిపోయాడు. బట్ వాడు ఫస్ట్ వాడు చూడగానే అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడని నాకు చాలా బాధపడతాను. తర్వాత డైలీ నాకు వాడికి గొడవ ఫైట్లు, వాడి నిద్ర పట్టేదానికి నా వచ్చి రోడ్డు మీద దొలుతాం మాము. ఓ పాయింట్లో వీడు చచ్చిపోతే మనకు రిలాక్స్గా ఉంటాం కదా, వీడు చచ్చిపోతే మనకు బెటర్ నా మైండ్ సెట్కి నా వచ్చేసాను. అలా ఉండి వాడు చచ్చిపోయాడు రా, అమ్మని వెళ్ళి చూస్తే అమ్మ చెప్పింది, నా కారును చూసింది, నా కారును వచ్చి ఇలా చూసేసి నన్ను ఇలా చూసేసి నా కొడుకు ఏదో గొప్ప విషయం ట్రై చేస్తే ఇలా అయిపోయాడు అంతేగా. అలానే నా కొడుకు ఏమైంది అలానే తెలియట్లేదు, ఒక లైన్లో మేము ట్రావెల్ చేసాం, వాడు ఇక్కడ పడిపోయాడు, మేము ఇక్కడ పడిపోయాం అంతే. అలాంతా అమ్మగారిని హ్యాక్ చేసేసి ఉండే ఫుల్గా అక్కడనే ఉన్నాను నన్ను. ఆ విషయం వచ్చేసాడు, వాడు వచ్చేసాడు మైండ్లో, అక్కడనే నా స్టాప్. తర్వాత హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత టీ తాగేసి ఓ లాగా నాలుగు కూర్చుని తర్వాత స్టార్ట్. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉంది ఆ స్క్రిప్ట్ వినగానే. అయ్యో అది సినిమా వచ్చి పెద్ద పవర్ అండి, అది 1 లాక్ మంది 1 లాక్ మంది ట్రై చేస్తే ఒకడికే దొరుకుతుందండి యావరేజ్గా. ఆ దొరికిన ఒకడు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని నా ఎప్పుడప్పుడు మాట్లాడిగానే ఉంటాను. ఆ రెస్పాన్సిబిలిటీని డైరెక్టర్ దగ్గర చూశానండి, ఎంత చాలామందికి అన్న రెస్పాన్సిబిలిటీతో ఓ స్టోరీ చెప్పాడు వీడు. వీడు ఏదో ట్రై చేశాడు, ఈ సొసైటీకి ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, దానికి ఇంత పెద్ద హీరో సపోర్ట్ చేశాడు. అలానగానే కంప్లీట్గా ఇప్పుడు కూడా నా మాట్లాడడం ఎమోషనల్ అయిపోయాను, బట్ కంప్లీట్గా వచ్చిన ఓ స్క్రిప్ట్ అండి. అలాంటి స్క్రిప్ట్లో మనం కూడా ఉన్నాము, మనం కూడా ఆ స్క్రిప్ట్కి ఓ ప్లేస్ మనకు కూడా దొరుకుతుంది అనేది పెద్ద గిఫ్ట్ అండి. అది ఇప్పుడు కాదు, ఎప్పుడునే వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకునే ఉంటాను వాళ్ళకి. వెరీ హ్యాపీ అండి.